నేను జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టలేదు, నేను అధికారంలో లేను. ఆనాడు ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు కూడా లేరు. ఏంటయిందంటే, సింపుల్ థింగ్, షెల్ కంపెనీస్ పెట్టారు, ఇదంతా రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయ్యి ఏమైంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అంతేకాదు, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేస్తాం. ఎందుకు వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అశోక్ గజపతి రాజు గారు కేసులు పెట్టారు? యు అండర్స్టాండ్ దాట్? ఇప్పుడు అవన్నీ బయటపడ్డాయి. బయటపడితే ఏమన్నారు? దిస్ ఇస్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఏమంటారు? మేమందరూ ఆ ప్రతిపక్షంలో ఉన్నాం, ఎర్రన్ నాయుడు, నేను, రాజశేఖర్, కర్నూల్ అయినా, మేము ముగ్గురే కదూ వెళ్ళా కోర్టుకి. కోర్టుకు వెళ్ళి ఏమన్నాం కోర్టులో? మా ప్రార్థన ఏంటి, చట్టాన్ని అమలు చెయ్యండి నాయన అని. డోంట్ ప్లే ఫేవరెట్స్ అంతే అన్నాం. మాకు జగన్ పైన కోపం ఎందుకు? రాజశేఖర్ రెడ్డి, నేను, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మేమందరు, మా రాజకీయ జీవితాలే 1978 స్టార్ట్ అయింది. ఎవరైనా పిల్లలు ఉంటే వి విష్ దెమ్ వెల్, బయట వస్తే సంతోషం, ప్రజలకు పనికి వస్తే మరీ సంతోషం. కానీ ప్రజలకి లూటీ చేయడం మంచి పద్ధతి కాదు. అదే అంటున్నాం, మేమేం స్టేట్మెంట్లు ఇవ్వలేదే, చట్టాన్ని అమలు చేయమన్నాం. చట్టాలు అమలైనాయా మరి? అయ్యాయి అంటే గమ్మత్తుగా అయ్యాయి. ఏ రకంగా అంటారు? వారు ఇది పెట్టారు, ఎంక్వైరీ చేశారు, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది, తీసుకున్నారు, 16 నెలలు జైల్లో ఉన్నారు, బెయిల్పై బయట వచ్చారు. బెయిల్పై వచ్చి వారాను వారానికి ఒక సంతకం పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యి నియరింగ్ 5 ఇయర్స్ ఏం సాధించాము? ఆ సంతకం బెడద నుంచి జగన్ గారిని తప్పించాము, అంతే కదా. ప్రజలందరు కలిసి సాధించేది ఏంటి? ఒక దొంగ వారాను వారానికి వెళ్ళి సంతకం పెట్టకంట ఉంటే అవకాశం, అంతే కదా సాధించింది. జైల్లో పడేసి ఎంక్వైరీ చేయకంట ఇదంతా మనం వి డోంట్ ఎంక్వైరీస్ దా. అయితే ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సైడ్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే, ఏ కేసు కూడా ప్రూవ్ కాలేదు నా మీద. అయితే ఆ కేసు ఎలిగేషన్స్ మాత్రమే చేశారు, ఫినిష్ చేసి ఎందుకు డిలే అవుతుందంటారు మరి? అది అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. సింపుల్ గా ఇది చూస్తే ఈ కేసు టైం ఎందుకు అడుగుతా ఉన్నా? ఆ టైం అడిగేవాళ్ళు చెప్పాలా? ఇప్పుడు అది నువ్వు అంత నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఫినిష్ చేసేస్తావు కేసు, నో ప్రాబ్లం. అలా చూసినట్లయితే మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఆయన జీవితంలో మచ్చ తెచ్చే విధంగా ఉందా? లేకపోతే ఆయన అరెస్ట్ అయ్యారు, ఏకంగా జైల్లో ఉండి 15-20 రోజులు జైల్లో ఉన్నాడు. 52 రోజులు ఉన్నాడు. 52 రోజుల జైలు జీవితం ఆయనకి మచ్చ తెచ్చే విధంగా ఉందా ఆ అరెస్ట్? రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఈ అరెస్ట్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా చూపించబడుతుంది? చూడు, ఎవరైనా అరెస్ట్ అవుతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. జగన్ గారికి 10 రోజులు కూడా జైల్లో ఆరోపణ లేకుండా ఉంచలేదు. చంద్రబాబుకి 52 రోజుల తర్వాత వారు కోర్ట్ ఫైలింగ్ ఏంటి? మా దగ్గర రుజువులు ఉన్నాయి, మీకు అప్పగించడానికి మాకు టైం కావాలి. ఇంకా 52 రోజులు చాలులే, టైం ఇంకా పొడిగించండి, అంతవరకు రిలీజ్ చేయకండి అని. అదే కదా వాదన? రిలీజ్ అయినసరికి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేశారు, సేమ్ థింగ్. ఈరోజు మనకి నిన్న రష్యన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ని జైల్లో సంపారు కదా, 47 ఇయర్ ఓల్డ్. అదే కదా ట్రై చేస్తారు చంద్రబాబుతో. జైల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మీద దాడి చేయాలని చూసారా? శుభ్రంగా ఇంకా ఏంటి దాంట్లో ఓపెన్ అది. ఏ రకంగా అంటారు? అయ్యా, ఆయన లీడర్ ఆఫ్ ఆపోజిషన్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ క్యాబినెట్ ర్యాంక్ మనిషి, ఏ చార్జ్ ఏం లేదు. నువ్వు ఆయన అలాగే ఎండ్లో కూర్చోపెడతావా మంత్రుల్ని? కూలింగ్ బాక్స్ కూడా కావాలంటే కోటే ఇవ్వాలి పర్మిషన్. మీరు జైలు చేశారు మనిషిని, బాగానే ఉంది. జైలు చేసి ఏం చేశారు? ఫస్ట్ జైలు, రాజమండ్రి జైలు తీసుకెళ్ళి డాక్టర్ని లీవ్ పెట్టేయమన్నారు. సూపరింటెండెంట్ లీవ్ వెళ్ళిపోయారు, ప్రైవేట్ డాక్టర్ లేరు. ఆయనకి మందులు కావాలంటే నువ్వు డాక్టరింగ్ చేస్తావా? అలర్జీస్ వచ్చి మనకి స్నేహలతా రెడ్డి ఎమర్జెన్సీలో
చచ్చిపోలేదా ఆ కార్టిసాన్ దీంట్లో. సో సేమ్ అలాంటిది అంటారు. నేను అలాగే నమ్ముతా. మళ్ళీ మీరందరూ సిగ్గు విడిచి నువ్వు బయట వచ్చి ఆయన డాక్టర్ మందులు తీసుకోవటం లేదని మీరే అన్నారు. ఇప్పుడు నా హైట్ చంద్రబాబు హైట్ సేమ్ కదా, నేను 90 కేజీ బరువు, ఆయనకి బరువు తీసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఆఖరి దశ జైల్లో 60 కేజీస్ ఉంటే నువ్వు వెయిట్ పెరిగిందని నువ్వు ఎలాగ స్టేట్మెంట్ ఇచ్చా, ఏం అర్థం చేసుకోమంటారు? రాజుగారు, ప్రధానంగా మీరు జనతా పార్టీలో ఉన్నప్పుడు గెలిచారు కూడా. స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే అడుగు పెట్టారో జనతా పార్టీలో గెలిచారు. అన్నగారు ఎన్టీఆర్ గారి విధానాలు కొన్ని నచ్చి, అంటే ఆ రోజు ఇద్దరు ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే జాయిన్ అవుతున్నారని విభేదించారు. అదే రోజు పార్టీ మీటింగ్లో ఎన్టీ రామారావు గారు మీరు వేరే పార్టీ జెండా మీద గెలిచారు. మీరు అలా రాకుండా మంచిది కాదు అని అన్నప్పుడు ఆ తిరిగి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి రాలేదంట. ముగ్గురు. సో అది భాస్కర్రావు గారు ఒకరే వచ్చారు. సో ప్రధానంగా ఈ మన అన్నగారి ఎన్టీ రామారావు గారి పార్టీ అలాంటిది కాదు, మంచి పార్టీ అనుకొని ఆయన సిద్ధాంతాల పరంగా బాగా నచ్చి వచ్చారు. కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీని కంప్లీట్గా లీడ్ చేశారు. గతంలో ఎన్టీ రామారావు గారు ఆ పార్టీని లీడ్ చేస్తున్నప్పుడు మీరు అన్నగారితో లించున్నారా, చంద్రబాబు గారితో లించున్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారితోనే లించున్నారు. కారణం తెలుసుకోవచ్చు. చూడు, సింపుల్ థింగ్,